you just work out on them. You just work out on them. Leave average student and merit student, they can go their own. But if you work for those kind of students, 10 people are there, 10 students are there in your class. You, if you work for 10 students, teach all the subjects. Telugu, Hindi, Maths, everything you have to teach. But first of all, you just tell them, believe in yourself. You can do it. మీరు అన్ని నేర్పించండి, ప్రతి సబ్జెక్ట్ మీరు నేర్పించండి. ముఖ్యంగా వాళ్ళు నేర్పించాల్సింది అంటే మిమ్మల్ని మీరు నమ్మండి, నువ్వు చేయగలుగుతావు, మీ వల్ల అవుతుంది. వాళ్ళలో వీళ్ళలో ఉన్న అందరి టాలెంట్ ఒకటే ఉంటుంది. మీరు అది మిమ్మల్ని మీరు నమ్మనంత వరకు మీద మీ ముందు ఎంత సింపుల్ క్వశ్చన్ కూడా మీకు టఫ్ అయిపోతుంది. సో కన్క్లూజింగ్ ఈజ్ వాట్ యూ జస్ట్ టెల్ దమ్ టు బిలీవ్ ఆన్ దేర్ సెల్ఫ్, వాళ్ళని వాళ్ళు నమ్మేటట్టు. మీరు అన్నీ నేర్పించండి, ఒక వాళ్ళ హ్యాండ్ రైటింగ్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. So after that, you just tell them, you just to believe on yourself. You can do it. You are having talent. మీరు ఎప్పుడైతే ఆ విధంగా పిల్లోడికి చెప్తారో, తన లైఫ్లో డెఫినెట్గా ఒక చిన్న ముడి వదిలేసి ఒక చిన్న పక్షి పైకి ప్రపంచంలో ఎగిరిపోతూ ఇంత హ్యాపీగా ఉంటుంది. ఒక చిన్న క్వశ్చన్ రాదు, ఒక ఫార్ములా రాదు, ఒక స్టెప్ రాదు, దానికి కన్ఫ్యూజన్. టీచర్ అడగాలంటే భయమే ఉంటుంది, ఫ్రెండ్స్ని అడగాలంటే ఒక షైగా ఫీల్ అయిపోతుంటారు. ఆ చిన్న ఒక ముడి మీరు విప్పారనుకోండి, పిల్లోడి ఆ లైఫ్లో ఎక్కడో వెళ్ళిపోతాడు. ఒక లైఫ్ లాంగ్ చదివే వరకు ఆ టీచర్ గుర్తుంటుంది. ఒక మంచి టీచర్, ఒక గుడ్ టీచర్ నేర్పించిన ఒక చిన్న స్టెప్పే కానీ, ఒక చిన్న ఒక వాక్యమే కానీ లైఫ్ లాంగ్ మనకు ఉంటుంది. ఈవెన్ మన ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది, మన లైఫ్లో నేర్పించిన టీచర్స్ ఎంతోమంది ఉంటారు. నా ఎక్స్పీరియన్స్, నేను మ్యాథమెటిక్స్ నేను చదువుకుని వెంకటరాజు కూడా, నాకు మ్యాథమెటిక్స్ చాలా టఫ్ సబ్జెక్ట్. కానీ ఒక టీచర్, ఒక డ్రాయింగ్ టీచర్, వాళ్ళకు డ్రాయింగ్ టీచర్ మ్యాథ్స్ చెప్పకపోయేవారు, కానీ వాళ్ళు ఒకటి చెప్పేవాళ్ళు. ఒకటి ఏంటంటే, షబాష్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అని ఒక వర్డ్ మీరు ఎప్పుడు పనికిరాదు దద్దమ్మ నా లైకు, యూఆర్ డల్ స్టూడెంట్, నో నీడ్ టు కమ్ స్కూల్, ఈ వర్డ్స్ విని 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 వాళ్ళ లైఫ్ ఏమైపోతుందంటే, నేను దేనికి పనికిరాను, వై ఐ వాంట్ టు స్టడీ. ఎప్పుడైనా అలాంటి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి, ఈ సబ్జెక్ట్ నీకు వస్తుంది, నువ్వు చేయగలుగుతావు, యూ కెన్ డూ ఇట్. మీరు చేస్తున్న ఈ కోఆపరేషన్ ఇదంతా మీ బ్రాండింగ్ అనుకోండి, మీ కోఆపరేషన్ ఇదంతా మీ ఆస్తి అనుకోండి, ఈ కోఆపరేషన్ మీరు చేస్తున్న పిల్లోడికంతా మీ సొంత అనుకోండి. వాళ్ళు ఎప్పుడైతే ఒక స్టేజ్కి వెళ్ళిపోతారో, డెఫినెట్గా మిమ్మల్ని గుర్తించారు. ముఖ్యమైన అంత పెద్ద పెద్ద వాళ్ళ లైఫ్లో ఉన్న అంత ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళందరిలో మిమ్మల్ని వాళ్ళు గుర్తించుకుంటారు స్టూడెంట్. బికాస్ మనం ఫీల్ అవుతాం, మన టీచర్స్ మనం బ్యాక్ వెళ్ళి చూస్తే మనం అలానే ఫీల్ అవుతాం. మనకు ఒక రోల్ మోడల్ టీచర్స్ మనం తీసుకుంటాం లైఫ్లో. సో ఇలా ఉండాలి, నేను లైఫ్లో ఇలా అయిపోవాలి, ఇలా పోవాలి, పైకి ఫార్వర్డ్ ముందుకు వెళ్ళాలి. అది ఎలా తీసుకుంటాము, కాలేజీలో తీసుకుందాం. మనం టెన్త్ వరకు ఒక స్కూల్లో ఉంటాం, కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన ప్రపంచం తెలియదు. కానీ కాలేజ్కి వెళ్ళినాక నాకు టీచర్ ఒక ప్రొఫెసర్, వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. వాళ్ళు ఒకవేళ కరెక్ట్ మనకు హెల్ప్ చేస్తే, వాళ్ళు మనం చెప్పిన విధంగా మనం వెళ్ళిపోతాం. మనం వాళ్ళు చెప్పింది అర్థం కాకపోతే అక్కడ స్టక్ అయిపోతాం. కానీ ఎవరైతే మనము చూస్తున్నాం ప్రొఫెసర్ వాళ్ళందరూ, ఈ రోజుల్లో వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు, ఓన్లీ దే ఆర్ హావింగ్ సర్టిఫికెట్స్, ఓన్లీ సర్టిఫికెట్స్. నేను చాలా నా ఎక్స్పీరియన్స్లో 12 ఇయర్స్ అన్ని ఫీల్డ్లో వర్క్ చేశాను, అన్ని ఫీల్డ్లో వర్క్ చేశాను. కానీ ప్రతి ఫీల్డ్లో తీసుకున్నా కూడా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ చూస్తే ఆ పోస్ట్కి ఈక్వల్గా ఉండదు. ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఒక కబోర్డ్ చేయించుకోవాలి, ఇంట్లో అల్మార్ చేయించుకోవాలి. ఒక కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి, నీ కార్పెంటర్ని కానీ నాకు పని చేయడం రాదు, చూడండి ఎంత సింపుల్, ఎంత ఎంత లాజిక్ చూడాలి వాళ్ళకి. మనం అక్కడ పోయి కార్పెంటర్కి ఇవ్వాలంటే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ అవర్ ప్లానింగ్ ఫర్ వన్ హోమ్ అంటే, దాంట్లో మనం ఎన్నో లక్షలు పెట్టి కబోర్డ్స్ గురించి మనం ప్లైవుడ్ పర్చేజ్ చేస్తాం, దానికి రాదు వర్క్. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక డాక్టర్, ఐఎమ్ హ్యావింగ్ సర్టిఫికేట్స్ బట్ ఐ డోంట్ నో హౌ టు గివ్ ప్రిస్క్రిప్షన్. మనం ప్రిస్క్రిప్షన్ నాకు ఇవ్వడానికి, మెడిసిన్ ఇవ్వడానికి రాదు, నాకు సర్టిఫికేట్ ఉంది. చూడండి మనం వెళ్తాము ఒక ఒక గోల్డ్ ఆర్నమెంట్ ప్రిపేర్ చేయాలంటే, గోల్డ్స్ మీకు తనకు తెలియదు ఆర్నమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి. రోడ్ పైన వెళ్ళడానికి మనకు డ్రైవర్ ఉంటాడు ఆ బస్సులో, కానీ డ్రైవింగ్ చేయడానికి రాదు. సో ఈ రోజున మనం ఇంతమంది ప్రొఫెసర్స్, ఇంతమంది కాలేజ్ లెక్చరర్స్, ఇంతమంది వాళ్ళందరికీ ఉన్న దాంట్లో ఈ ఫీల్డ్లో, ప్రతి ఫీల్డ్లో తీసుకున్నా అందులో వాళ్ళకి అంతమంది ఉన్న టాలెంట్కి ఈక్వల్ పోస్ట్ ఉన్నారా, లేరు. సో ఆ కైండ్ ఆఫ్ దాంట్లో ఉన్నప్పుడు మనం ఎక్కడికెళ్ళి చూసుకుంటున్నామో అన్ని చిన్న రూట్స్ నుండి మనం డెవలప్.